కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం కొనసాగుతోంది. ఇదే టైంలో న్యూ ఇయర్ కూడా రావడంతో సర్కార్కు కొత్త టెన్షన్ పట్టుకుంది. న్యూ ఇయర్ ఈవెంట్లు జరిగితే అక్కడ చాలా మందికి కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. అవి సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లుగా మారే ప్రమాదం ఉందని చెప్పింది. అందుకే న్యూ ఇయర్ ఈవెంట్లపై ఆంక్షలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ పెట్టాలని రాష్ట్రాలకు చెప్పింది కేంద్రం. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపింది కేంద్రం. అయితే యూరప్, ఆఫ్రికాలో కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లపైన నిఘా ఉంచాలని సూచించింది. స్థానిక పరిస్థితుల్ని బట్టి ఆంక్షలు విధించాలని సూచించింది. యూకే, ఇండియా మధ్య విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధాన్ని మరికొన్ని రోజులు పొడిగించింది కేంద్ర సర్కార్. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ నెల 23న బ్రిటన్, ఇండియా మధ్య విమాన ప్రయాణాలను నిషేధించింది కేంద్రం. ప్రస్తుతం ఈ నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో ప్రకటించారు. దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ బాధితుల సంఖ్య 20కి చేరింది. ఇవాళ మరో 14 మందికి కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ ఎన్సీడీసీలో 14 శాంపిల్స్ పరీక్షించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు కోల్కతా, పుణేలో ఒక్కో కేసు నిర్ధారణ కాగా బెంగళూరులో 7, హైదరాబాద్లో 2, ఢిల్లీ ఐజీఐబీలో మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 107 శాంపిల్స్ పరీక్షించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. మార్పు చెందుతున్న వైరస్లో వచ్చిన మ్యూటేషన్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రమే గుర్తిస్తుంది అన్నారు సీసీఎంబీ సైంటిస్ట్ జగన్నాథం. కరోనా వైరస్ను గుర్తించేందుకు కొన్ని అణువులనే పరీక్షిస్తాం, కానీ మ్యూటేషన్ను తెలుసుకోవాలంటే 30,000 సీక్వెన్సింగ్లు టెస్ట్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఇందుకోసం 3-4 రోజులు పడుతోంది అంటున్న జగన్నాథంతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. మొన్నటి వరకు కరోనాతో భయపడితే ఇప్పుడు యూకే నుంచి వచ్చిన వేరియంట్కి భయపడుతున్నారు జనం. అయితే ఈ వేరియంట్కి నిజంగానే భయపడాలా, ఇంకా మరింతగా మ్యూటేషన్ చెందే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలను మనము సీసీఎంబీ చీఫ్ ఎక్స్ సైంటిస్ట్ మనతో ఉన్నారు, అలాగే హెచ్సియు విజిటింగ్ ప్రొఫెసర్ కూడా ఈయన, ఆయనతో మాట్లాడదాం జగన్నాథన్ గారితో. సార్, ప్రజెంట్ చూస్తుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ మొన్నటి వరకు చేయించాం, ఇప్పుడు మళ్ళీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తున్నాం, రెండిట్లకి ప్రధానంగా వేరియేషన్ ఏంటి సార్? ఆర్టీపీసీఆర్ అనేటువంటిది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అంటారండి. ఇది కరోనా వైరస్ అవునా కాదా అని నిర్ధారణ చేయడానికి చేసేటటువంటి గోల్డ్ స్టాండర్డ్ అంటాడు, ప్రామాణికమైనటువంటి పరీక్ష. ఇప్పుడు జీనోమ్ సీక్వెన్స్ ఎందుకు చేస్తామంటే, జీనోమ్ నిర్మాణాల్లో మార్పులు చెందుతూ ఉంటాయండి. ఈ కరోనా వైరస్ సహజ లక్షణం ఏమిటంటే తన జీనోమ్ని, తన నిర్మాణాన్ని మార్పు చేసుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకరికి, ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందినప్పుడు దాని వైరస్ యొక్క నిర్మాణం మార్పు చెందుతుంది. ఈ నిర్మాణంలో చెందేటువంటి మార్పుల్ని పరివర్తనాలు అంటారు. ఈ పరివర్తనాలని గుర్తించాలి అంటే మనం పూర్తిగా జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు మాత్రమే ఈ పరివర్తనాలని గుర్తించడానికి వీలవుతుంది. అంచేత ఆర్టీపీసీఆర్ వైరస్ను గుర్తించడానికి, పూర్తి జీనోమ్ సీక్వెన్సు దాంట్లో ఉన్న పరివర్తనాలు గుర్తించడానికి దోహదపడతాయి. ఆర్టీపీసీఆర్ 5-6 గంటలు పట్టడానికి కారణం ఏంటంటే, దీనికి ఒక ప్రైమర్స్ తోటి ఒక దాన్ని యాంప్లిఫై చేస్తారండి. దాంట్లో ఉన్న ఆర్ఎన్ఏని, ఒక ఉన్న అణువుని 100 అణువులుగాను 1000 అణువులుగాను మారుస్తారు, మార్చి దాన్ని గుర్తిస్తారు. అది ఆర్టీపీసీఆర్లో జరిగేటువంటి విధానం. ఇదే జీనోమ్ సీక్వెన్స్ విధానం అయితే, జీనోమ్ సీక్వెన్స్ దీంట్లో మొత్తం 30,000 న్యూక్లియోటైడ్లు నిడివి కలిగినటువంటి వైరస్ అండి ఇది, ఆర్ఎన్ఏ వైరస్ ఇది. ఈ వైరస్ యొక్క నిర్మాణం చేయాలంటే దీని పూర్తి నిర్మాణాన్ని
ఒక సీక్వెన్సింగ్ పరికరం ద్వారా చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ పరికరం వేరు, ఆర్టీపీసీఆర్ చేసేది చిన్న పరికరం, పూర్తి జీనోమ్ సీక్వెన్స్ చేసేది ఒక పెద్ద పరికరం. కాబట్టి దీని ప్రారంభం నుంచి 30 దాకా, అంటే 1 నుంచి 30 వేల దాకా జీనోములు, ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో, న్యూక్లియోసైడ్స్ ఉన్నాయో, వాటిలన్నింటినీ 1, 2, 3 అలా లెక్కించుకుంటూ పోయి మొత్తం 30 వేలు చేయాల్సి వస్తుంది. కరోనా వైరస్ లేదా ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఈ వైరస్ల యొక్క సహజ లక్షణం ఏమిటంటే ఇవి పరివర్తనాలు చెందుతూ ఉంటాయండి. ఈ పరివర్తనాలు ఎప్పుడు ఆగుతాయి అనేది ఒక ర్యాండమ్ ప్రాసెస్, తనను తాను వృద్ధి చేసుకునేటందుకు చేసిన ప్రక్రియ. ఒక్కొక్కసారి దీంట్లో జరిగేటటువంటి పరివర్తనాల మార్పుల వల్ల, ఈ పరివర్తనాల వల్ల ఒక్కొక్కసారి రోగం పెరగవచ్చు, లేదా మరికొన్ని పరివర్తనాల వల్ల ఇది వైరస్ కూడా నశించిపోవచ్చు. అంటే ఏ రకమైనటువంటి లక్షణాలు లేకుండానే ఉండొచ్చు, తటస్థంగా ఉన్న లక్షణాలు కలిగినటువంటి పరివర్తనాలు రావచ్చు, లేదా వ్యాధిని పెంచేటటువంటి లక్షణాలు కలిగినటువంటి మ్యూటేషన్స్ రావచ్చు. ఇలా విభిన్న రకాలైనటువంటి పరివర్తనాలు వస్తాయి. ఈ పరివర్తనాలు అనేటువంటి కంటిన్యూస్గా నిరంతరము జరిగేటటువంటి ప్రక్రియ అండి. అయితే పరివర్తనాల రేట్ ఆఫ్ మ్యూటేషన్స్ అంటారు దీన్ని. ఈ రేట్ ఆఫ్ మ్యూటేషన్స్ సాధారణంగా ఇది 3 నెలలకి 2 నెలలకి కొంచెం పరివర్తనాలు చెందుతోంది. ఇంతవరకు మనకు వచ్చినటువంటి విశ్లేషణ ఆధారంగా ఈ పరివర్తనాలు కనీసం 2 నెలలు 3 నెలలలోగా మళ్ళీ పరివర్తనాలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని గ్రహించారు. కాబట్టి ఇది కూడా ఎంతటి కాంటాక్టు, ఎంతమందికి అయ్యింది, వీటిలన్నింటినీ ఆధారంగా పరివర్తన ఉంటుందండి. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఆఫ్ చేసేసి, స్ప్రెడ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఇంకా పరివర్తనాల గురించి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ చర్యలు తీసుకునేలోగా ఈ పరివర్తనాలు మారుతున్నంతసేపు, వ్యాధి పెరుగుతున్నంతసేపు జరుగుతూనే ఉంటాయండి. వైరస్ పరివర్తనాలు చెందుతోంది, మనం వ్యాక్సిన్ తీసుకుంటే మనకి ఇది ప్రభావవంతంగా ఉంటుందా ఉండదా అనేటువంటి బాధతోటి, భయంతో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం దీనికి భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదండి. 2 కారణాలు. 1, ఇప్పుడు ఫైజర్ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేశారు, ఈ విషయం మనందరికీ తెలుసు. ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అమెరికా, యూకే లాంటి కొన్ని దేశాల్లో ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేస్తున్నారు ప్రజలకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫైజర్, మోడర్నా కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు బ్రిటన్లో వచ్చినటువంటి పరివర్తనం చెందినటువంటి, వైరస్ సోకినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకేంటి, ప్రయోగాత్మకంగా ఈ మ్యూటేషన్ వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ వ్యాక్సిన్ ఇచ్చి ఇది పనిచేస్తుందా పనిచేయదా అనేటువంటి నిర్ధారణ చేసి మరీ చెబుతున్నారు. కాబట్టి ఇది పనిచేస్తుంది అనేటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది, కాబట్టి అది ఇచ్చారు. 2, ఆ ధైర్యం ఎందుకు కలిగింది అంటే, పరివర్తనాలు అనేటువంటివి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయండి. ఆ ప్రోటీన్ ఒక న్యూక్లియోటైడ్స్ మార్పు చెందిన, లేదా న్యూక్లియోటైడ్స్ డిలీట్ అయినా, ఇటువంటి పరివర్తనాలు కొన్ని కొన్ని ప్రదేశాల్లో జరుగుతాయి. పూర్తి నిర్మాణంలో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే జరుగుతాయి. కానీ వ్యాక్సిన్ డిజైన్ చేసింది పూర్తి నిర్మాణం ఉన్నటువంటి ప్రోటీన్కి, స్పైక్ ప్రోటీన్ని టార్గెట్గా చేసుకుని ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. అదే ప్రోటీన్లో యాంటీబాడీస్ తయారు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జోన్స్ ఆ ప్రోటీన్ మీద 4-5 ఉంటాయి, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. కాబట్టి దాంట్లో 1-2 జోన్స్లో 1 చిన్న పరివర్తనాలు వచ్చినప్పటికీ కూడా దానివల్ల తయారయ్యేటువంటి యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ యాంటీబాడీస్ అన్నీ తయారై శరీరంలోకి వాటి తయారు చేసుకుని వైరస్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ తప్పకుండా ఇవ్వచ్చు. బ్రిటన్లో వచ్చిన మ్యూటెంట్ డిఫరెంట్, మన దేశంలో వచ్చిన మ్యూటెంట్ డిఫరెంట్ అండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డేటాను బట్టి మనం చెప్పగలిగింది ఏమిటంటే, ఈవిడికి సెకండరీ కాంటాక్ట్ వల్ల, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల లేదా సెకండరీ కాంటాక్ట్ వల్ల బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల వచ్చిందే తప్ప మన దేశంలో చెందినటువంటి మార్పు అయితే కాదు. మన దేశంలో చెందినటువంటి మార్పులు ఒక 19 మ్యూటేషన్స్ ద్వారా మన దేశంలో గుర్తించారండి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 198 మ్యూటేషన్స్ గుర్తించారు. దీంట్లో మన దేశంలో ప్రత్యేకించి 19 మ్యూటేషన్స్. కాబట్టి ఈ మ్యూటేషన్స్ కూడా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి మన దేశంలోకి వచ్చేటటువంటి మ్యూటేషన్స్, ఏ కరోనా వైరస్లు అయితే ఉన్నాయో వాటిని కనుక లోపలికి ప్రవేశించకుండా కనుక మనం నిగ్రహించి సరైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే కొంతవరకు మన దేశంలో ఉన్న మ్యూటేషన్స్ ఎలాగా తప్పవు. కాబట్టి వాటిని మనం ఏ రకంగా ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని మరింత శక్తివంతంగా ఎదుర్కోవడానికి అవకాశాలు కలుగుతాయండి. మన దేశంలో మ్యూటేషన్స్ తెలుసుకోవడం కోసం మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ కాలాల్లో, వివిధ వ్యక్తుల నుంచి సోకినటువంటి వైరస్లను తీసుకుని వీటిని జీనోమ్ సీక్వెన్స్ నిర్మాణాలు తెలుసుకోవడం ద్వారా ఈ మ్యూటేషన్స్ తెలుస్తాయి. ఐజేఐబి వాళ్ళు ఢిల్లీలో ఇటీవల చేసినటువంటి పరిశోధన ఇటువంటిదే. వాళ్ళు కూడా వివిధ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నట్లో వాటిలన్నింటినీ చూసి జీనోమ్ సీక్వెన్స్లు చేసి ఈ మ్యూటేషన్స్ను నిర్ధారణ చేశారు. కాబట్టి ఇది నిరంతరము కొనసాగేటటువంటి ప్రక్రియ అండి. అన్ని శాంపుల్స్కి చేయక్కర్లేదు. ఎన్ని శాంపుల్స్ చేయాలనేటువంటి శాస్త్రవేత్తలు, వైద్యులు కలిసి నిర్ధారణ చేస్తారు. వాటికి సరిపడా శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. అవసరమైతే ఈ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం పెద్ద కష్టమేం కాదు. 1-2 ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కుంటే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ 3-4 రోజుల్లో జరుగుతుంది. కాబట్టి ఈ సామర్థ్యం పెంచుకోవడం కూడా మనకి అంత జటిలమైన సమస్య అయితే కాదు, చేసుకోగలుగుతాం.
ఓకే సార్, థ్యాంక్ యూ. అది మొదట్లో ఎలా అయితే ఆర్టీపీసీఆర్కి కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడు సేమ్ ఆర్టీపీసీఆర్ తర్వాత టెస్ట్లు ఎలా పెరిగాయో సేమ్ ఇప్పుడు కూడా అలాగే జీనోమ్ సీక్వెన్స్కి ఏదైతే ఆ మిషన్స్ అవసరమో అవి పెంచుకోవడం కూడా పెద్ద పని కాదంటున్నారు. అలాగే హైదరాబాద్లో రెండు ఉన్నాయి కాబట్టి అందరికీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు కదా, కాబట్టి అనుమానం వచ్చిన మ్యూటెంట్ ఎవరిలో ఉంది అన్న శాంపిల్స్ని పరీక్షిస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్పి జగన్నాథం గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్ధికితో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.